మ్యూజిక్ డైరెక్టర్ రామ్ సూరి గారు, వెల్కమ్. So yes, now let's watch our Parvam title song. Ready? So yes, Vika. అసలు ధర్మచక్రం, తాజ్ మహల్, శివయ్య, ప్రేయసి రావే, ప్రేమించు, అమ్మాయి బాగుంది, టాటా బిర్లా, మధ్యలో లైలా అండ్ రీసెంట్లీ హిట్ ది సెకండ్ కేసు వరకు ఒక అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్స్ని మనకు అందిస్తూ ఉన్నారు ఎంఎం శ్రీలేఖ గారు. అండ్ యూస్ నౌ ఐ రిక్వెస్ట్ టు ప్లీజ్ లాంచ్ హరహర శంకర సాంగ్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఆది పర్వం హరహర శంకర సాంగ్ రాసింది రాజ్ కుమార్ సిరా అండ్ పాడింది వినాయక్ వెంకీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ లుబిక్లీ మార్విన్ అని. యా, ఆల్ ద బెస్ట్ అండ్ సాంగ్ లాంచ్ హరహర శంకర. థ్యాంక్ యూ. అలానే ఈ పాటకి మ్యూజిక్ అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ లుబిక్లీ మార్విన్ అని గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. ఈ రోజు నేను టంగ్ ట్విస్టర్ ప్రాక్టీస్ చేయలేదండి, ఇక్కడ అయిపోయింది నాకు. సో యూస్ లుబిక్లీ మార్విన్ అనే గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను, వెల్కమ్ అండి. సో ఆది పర్వం మూవీలో నుంచి హరహర శంకర పాటని కంపోజ్ చేశారు, వెల్కమ్. సయ్యస్, ఇప్పుడు మీ ఇద్దరి సమక్షంలోనే ఒకసారి సాంగ్ని వాచ్ చేసేద్దాం. వారికి బొకేని అందించవలసిందిగా కోరుతున్నానండి. సయ్యస్ వంతారెడ్డి గారు వారికి బొకేని అందిస్తూ ఉన్నారు. ఎస్, బంపర్ ఆఫర్, ఆహనా పెళ్ళంట, దేవుడు చేసిన మనుషులు, దొంగాత, మామ మంచు, అల్లుడు కంచు, ఇలా ఎన్నో మూవీస్కి మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి రఘు కుంచే గారు ఇప్పుడు నా రెపరెపలాడే సాంగ్ని లాంచ్ చేస్తారు. అండ్ రెపరెపలాడే రచన రాజాపురం శ్రీనాథ్ రెడ్డి గారు, గానం మనోజ్ శర్మ, శోభిక మురుగేషన్, సంగీతం మాధవ్ సైబా. ఆయన లేరు కదా, ఇక్కడ రాలేదు ఆయన. సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్ రఘు కుంచే గారు. సో యూస్ ప్రేమలో పావని, కళ్యాణ్, జానకి వెట్, శ్రీరామ్, 16, సంపంగి, ఇంట్లో శ్రీమతి, వీధిలో కుమారి, అందాల ఓ చిలక, అవతారం, ఇలా ఎన్నో చక్కటి మ్యూజిక్ ఆల్బమ్స్ని మనకు అందించారు గంటాడి కృష్ణ గారు, వెల్కమ్ సార్. అండ్ అలానే ఈ కదిలే బొమ్మల కథ మ్యూజిక్ని కంపోజ్ చేసినటువంటి సంజీవ్ మేగోటి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అఫ్ కోర్స్ ఆది పర్వం మూవీ డైరెక్టర్ కూడా సంజీవ్ గారు. కదిలే బొమ్మల కథ రచన సాగర్ నారాయణ, గానం సాగర్ నారాయణ గారు కూడా ఉన్నారట, మీరు వేదిక నరకించాల్సిగా కోరుతున్నాం. గానం లోకేష్ అండ్ శ్రీ సౌమ్య, సంగీతం సంజీవ్ మేగొట్టి గారు. కదిలే బొమ్మల కథ సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కదిలే బొమ్మల కథ సాంగ్ని చూద్దాం. ఊటుకూర రంగారావు గారు రచించిన ఓ ప్రేమ పాట, సంగీతం బి సుల్తాన్ వలి, గానం సుల్తాన్ వలి, మేఘనా నాయుడు. సుల్తాన్ వలి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. సో ఆది పర్వం మూవీలోని ఓ ప్రేమ అండ్ అలానే ఊటుకూరు రంగారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. ఈ పాటకి రచన చేసినటువంటి ఊటుకూరు రంగారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సో మూవీలోనే మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ కాదండి, ఈవెన్ పాటలు కూడా ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ జానర్లో. సో మెలడీ ఒకటి, ఫీల్ గుడ్ ఒకటి, ఇలా చక్కగా అన్ని జానర్స్లో మనం ఆది పర్వం మూవీలోని పాటల్ని చూస్తూ ఉన్నాం.
థ్యాంక్స్ టు ఆర్పి పట్నాయక్ గారు ఫర్ లాంచింగ్ ఓ ప్రేమ సాంగ్. అండ్ ఎస్, ఇప్పుడు ఓ ప్రేమ సాంగ్ని ఆన్ స్క్రీన్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ అలానే ఈ సాంగ్ని పాడినటువంటి సింగర్ చిత్రపు లక్ష్మీ పద్మజ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి. అమ్మ దుర్గమ్మ కిందకి రావమ్మ, రచన ఊట్కూరు రంగారావు గారు, అండ్ గానం చిత్రపూరి లక్ష్మీ పద్మజ గారు, అండ్ సంగీతం సంజీవ్ మేగొడ్డి గారు. యా ఓకే, సో సాంగ్ లాంచ్ ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సాంగ్ పేరు కూడా మరి చాలా దగ్గర కనెక్షన్ అయ్యే రఘు కొంచే గారికి. సో రచన రాజపురం శ్రీనాథ్ రెడ్డి గారు, సో వారు ఉంటే కనుక వేదిక మీదకి రావాలండి. అండ్ అలానే గానం శోభిత మురుగేషన్ గారు, సో వారు కూడా ఒకవేళ ఇక్కడ ఉంటే కనుక వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆ సాంగ్ పేరు ఏంటి అన్నది నేను ఇప్పటివరకు చెప్పలేదు, ఎందుకంటే రఘు కుంచే గారే చెప్పాలి, అందుకే నేను చెప్పలేదు. అన్నా నువ్వు అనుకున్నట్టు కాదులే పాట, బంగారు రవణమ్మట. ఏమో సార్, ప్లే అయ్యేంత వరకు ఎలా చెప్పగలరు, మనం అనుకున్నది కాదు అవును అని చెప్పి ప్లే అయిన తర్వాత చూడాలి. సో ఎస్, బంగారు రమణమ్మ సాంగ్ని ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. అండ్ థ్యాంక్స్ టు రఘు కుంచే గారు ఫర్ లాంచింగ్ ద సాంగ్. సర్వశక్తిదాయకం సాంగ్ లాంచ్. గానం మేఘనా నాయుడు, అపర్ణ సబీహా, సంగీతం ఓపెన్ బహన ప్రవీణ్ రెడ్డి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫైట్ చేస్తున్నాను. అండ్ అలానే డాన్స్ మాస్టర్ సన్ రైజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ అలానే ఆర్టిస్టులు సమ్మెట గాంధీ గారు, జమినీ సురేష్ గారు, శివా కంటమనేని గారు, అండ్ అలానే రావుల వెంకటేశ్వర్ గారులని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి. అండ్ ఓకే, ఇప్పుడు మొత్తం అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో అండి, సీడీని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఏదండి, మనకి హారతి ఇచ్చేటప్పుడు పట్టుకునే వాళ్ళు కాకుండా వాళ్ళ చేతులు ఇలా పట్టుకుంటాం కదా, అలా అలా కూడా పట్టేసుకొని లాంచ్ చేసేయచ్చు. లేకపోతే మిగతా వాళ్ళందరం మమ అనుకుంటాం. ఓకే మమ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి సిడీని లాంచ్ చేసినందుకు. అండ్ లక్ష్మీ గారికి ఫోన్ చేసి చెప్తా, మీ హీరో నాట్ అవైలబుల్ అండి. అందరికీ నమస్కారం అండి. చాలా ఆహ్లాదకరమైన ఒక సాయంత్రాన్ని మనందరం ఎంజాయ్ చేస్తున్నాం. ముందుగా నేను ఈ యూనిట్ని, ఈ దర్శక నిర్మాతల్ని, వీళ్ళని, ఈ నిర్మాతల్ని అభినందించేటువంటి ఒక విషయం ఏంటంటే, మేము యాజ్ అ జర్నలిస్టులుగా చాలా చాలా ఆడియో ఫంక్షన్స్కి మేము అటెండ్ అవుతుంటాం, కానీ ఆడియో ఫంక్షన్స్లో కరివేపాకులాగా తీసేసేటువంటి వాళ్ళు లిరిక్ రైటర్సు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇట్టా వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. కానీ ఫస్ట్ సింగర్సు వీళ్ళని సరిగా పట్టించుకోరు. మ్యూజిక్ డైరెక్టర్స్ని కూడా పిలుద్దాం మామ అన్నట్టు పిలుద్దాం అనుకుంటారు తప్ప, మ్యూజిక్ డైరెక్టర్స్కి, లిరిక్ రైటర్స్కి ముందుగా పెద్ద పీట వేసి వాళ్ళందరినీ కూడా వేదిక మీద పేరు పేరున పిలిచి అభినందించిన ఈ నిర్మాతల్ని ఫస్ట్ నే అభినందిస్తున్నాను వాళ్ళ సంస్కారానికి. ఎందుకంటే ఆడియో లాంచ్ అనేటువంటిది ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ద మ్యూజిక్. మ్యూజిక్ అనేటువంటిది ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ సినిమా తాలూకు విజయానికి శుభ సంకేతంగా ముందు ప్రేక్షకుల్లోకి వెళ్ళేటువంటిది ఆ మ్యూజిక్ మాత్రమే. మ్యూజిక్ మాత్రమే ఒక సినిమా యొక్క
ఫోర్కాస్ట్ని గెస్ట్ చేయడానికి అవకాశం కల్పించేటువంటిది మీడియా ఆడియో ప్రక్రియ. కాబట్టి ఈరోజున ఈ ఆడియోని ఇంత వినూత్నంగా ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి దర్శక నిర్మాతలకు ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ఈ సినిమా గురించి చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మామూలుగా ఇలాంటి సభలకు వచ్చినప్పుడు ఆహా ఓహో అని పొగటము అభినందించటము అనేటువంటిది సాధారణంగా జరిగేటువంటి విషయం. కానీ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఈ సినిమా అనేటువంటి దాన్ని ఎలా షేపప్ అవుతుందో తలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోలో ఒక చిన్న సినిమాగా ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. ఏదో రోజు నెల సంవత్సరానికి 200 సినిమాలు పైన వస్తూ ఉంటాయి. ఆ 200 సినిమాల్లో ఒక సినిమాగా ఐడెంటిటీ లేకుండా పోయేటువంటి బోల్డ్ సినిమాలు మేము చూస్తుంటాం. అంటే రిలీజ్ అయ్యే ఎన్ని అయితే రిలీజ్ కాకుండా పోయే సినిమాలు కూడా బోల్డ్ ఉంటాయి. అలాంటి ఒకనొక సినిమా అనుకునే అనేటువంటి ఒక లో ఎక్స్పెక్టేషన్లో ఉన్నటువంటి సినిమాని ఈ రోజున పాన్ ఇండియా స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి మైథలాజికల్ ఇన్ ద సెన్స్ సోషియో ఫాంటసీ సినిమాగా ఒక పాన్ ఇండియా రేంజ్కి తీసుకెళ్లే స్థాయికి తీసుకెళ్లారు అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఐ కంగ్రాచులేట్ ద డైరెక్టర్ సంజీవ్. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు సంజీవ్. ఒక విజువల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మేకింగ్ కానీ, అసలు ఆ మేకింగ్ వీడియోని చూస్తే కూడా అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారు, ఎంతగా సినిమా అంటే సినిమా వాళ్ళకి ఉండేటువంటి ప్యాషన్. సినిమా ఇండస్ట్రీలో చాలామంది సినిమా ఇండస్ట్రీకి వచ్చేది నాట్ ఫర్ మేకింగ్ మనీ అండి, మేకింగ్ ఫేమ్ అండ్ నేమ్. ఆ తర్వాత డబ్బులు వస్తే ఎంజాయ్ చేస్తారు తప్ప ఈ నేమ్ అండ్ ఫేమ్లో ఉన్నటువంటి కిక్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే వస్తారు. ఒక సబ్జెక్ట్ డిమాండ్ చేస్తుంది, సబ్జెక్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకొని అద్భుతంగా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు మొత్తం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడనే సాహసీలు ఎవరైనా ఉండాలంటే అది సినిమా వాళ్ళు మాత్రమే. మా సినిమా ఆ విధంగా ప్రేరేపిస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ సినిమాని చెప్పుకోవాలి. ఒక చిన్న సినిమాగా ప్రారంభమై ఈ రోజున అన్ని ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్ ఈ సినిమా హ్యాస్ టేకెన్ ఏ వండర్ఫుల్ షేప్. ఒక లాంగ్వేజ్ కను కాకుండా లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్నింటిని కూడా దాటుకొని ఒక పాన్ ఇండియా సినిమాగా రావటం, ఆ వచ్చిన దాంట్లో కూడాను ఎక్కడ కూడాను గ్రాఫిక్స్ చూసాం. నిజంగా ఆ విగ్రహాన్ని చూస్తుంటే, అమ్మవారి విగ్రహాన్ని గ్రాఫిక్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాగే ఆ సరస్వతి సాంగ్, ప్రతి సాంగ్ కానీ ప్రతి ఎవ్రీ బిట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ రియల్లీ వెరీ 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 ఇన్స్పైరింగ్ అండ్ ఒక బ్రాడ్ ఇది కనిపిస్తుంది. ఇలాంటి సినిమాకి ఒక ఆడియోని లాంచ్ చేయాలంటే కూడాను ఆడియోకి సంబంధమైనటువంటి సంగీత ప్రముఖులను పిలిచి ఈ విధంగా చేయటం అనేటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సంగీత ప్రముఖులందరూ కూడాను మా అందరికీ కావాల్సిన వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు 11 ఏళ్ళ అమ్మాయిగా చిన్న లంగావోని కాదు, ఏమంటారు, లంగా గౌను చిన్న అమ్మాయిగా ఆ విధంగా ఆ రోజున మా గురువుగారు దాసరి నారాయణరావు గారి దగ్గరికి మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేసిన రోజున ఆ రోజు నుంచి తను తెలుసు. అలాగే ఆర్పి పట్నాయక్ గారు వారి ఫస్ట్ సినిమా నుంచి మాకు తెలుసు. గంటాడి కృష్ణ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, మెలోడీ మాస్టర్ తను. ఇక తమ్ముడు రఘు కుంచే హీ హాస్ గాట్ ఎ వండర్ఫుల్ యాజ్ యాక్టర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా. ఇలాంటి వందరిని తీసుకొచ్చి ఇంకా మిస్ అయినా మ్యూజిక్ డైరెక్టర్స్ని. అలాగే హిమ్సెల్ఫ్ ద డైరెక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. ఈ విధంగా ఒక మ్యూజిక్ ఆడియో లాంచ్ అనేటువంటిది ఎంత ఘనంగా ఎంత ఆహ్లాదంగా జరగాలో అలాంటి చక్కని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ ఆడియో లాంచ్ చేసినటువంటి ఎందుకు అభినందిస్తూ 17 రిలీజ్ కాబోతుంది. కరెక్టేనా, కమిట్ అవ్వచ్చా? 17 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా ముఖ్యంగా ప్రత్యేకించి అభినందించి చెప్పాల్సింది మా మంచు లక్ష్మి గురించి. మంచు లక్ష్మి గారితో కానీ, మంచు ఫ్యామిలీతో కానీ, మోహన్ బాబు గారితో కానీ నాకు 35-40 ఇయర్స్ ఆఫ్ అద్భుతమైన జర్నీ ఉంది. ఆ కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి వాడిని, ఆ పిల్లలు ఇంత చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా సన్నిహితమైనటువంటి కుటుంబం అది. తను ఈ రోజున నిజంగా మంచు విశ్వరూపం అన్నారు, నిజంగా తన విశ్వరూపమే కనిపిస్తుంది. ఒక్కొక్క షాట్లో, ఒక్కొక్క సీన్లో, ఒక్కొక్క గెటప్లో తను చాలా అద్భుతంగా ఉంది. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దిస్ ఫిల్మ్ ఈజ్ లుకింగ్ లైక్ ఏ వెరీ కాంప్రహెన్సివ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్గా అనిపిస్తుంది. సో ఆల్ ద బెస్ట్, ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ May 17 ఆన్వర్డ్స్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ యూనిట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ సంజీవి గారు, సంజీవి మెగుట్టి గారు. ఇదొక మ్యూజికల్ సినిమా అని చెప్పొచ్చు, నాకు తెలియదు ఇన్ని పాటలు ఉంటాయని. 1-2 అంటే
ఇంతకు ముందర అంటే నేను ధర్మచక్రం తాజ్మహల్ చేసినప్పుడు 6 పాటలు అట్లా ఉండే, నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ 5, 4, 3, 2, లాస్ట్ నేను చేసిన సినిమా హిట్ 2లో 1 పాట. సో ఇలా వస్తున్న ఈ రోజుల్లో అగైన్ 7 సాంగ్స్ ఉండడం అనేది రియల్లీ గ్రేట్ గుడ్ థింగ్. మళ్ళీ ఇలాగే ప్రతి సినిమాలోని ఇన్ని అట్లీస్ట్ 5 సాంగ్స్ ఉండాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. అండ్ 7 సాంగ్స్ కూడా చాలామంది మ్యూజిక్ రైటర్సు లాంచ్ అయ్యారనుకుంటా ఈ సినిమా ద్వారా, అండ్ లిరిక్ రైటర్స్ అండ్ సింగర్స్ ఇట్స్ గ్రేట్ థింగ్. అందరికీ మంచి ఆపర్చునిటీ ఇచ్చారు సంజీవ్ గారు. అండ్ అలాగే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మ్యూజిక్ రైటర్తో రిలీజ్ చేయడం అనేది ఇట్స్ నైస్ యాక్చువల్గా. సో మళ్ళీ అందరినీ కలవడం, ఆర్పి గారిని, రఘు గారిని, అలాగే గంటడి కృష్ణ గారిని, అండ్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్ అప్రోచ్ డిఫరెంట్ వేలో ఉంది. అండ్ ఐ విష్ గుడ్ లక్ ద హోల్ టీమ్ ఈ ఆది పర్వం. అండ్ ఫైనల్లీ మంచులక్ష్మి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఆవిడ ఏ రోల్ అయినా అవలీలగా చేయగలిగే ఒక వర్సటైల్ ఆర్టిస్ట్ మంచులక్ష్మి గారు. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆది పర్వం టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సింగర్ అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ మాట్లాడడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మేము ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఇక్కడ ఈ ఫంక్షన్ జరుగుతున్నందుకు ఇక్కడ నేను రావడానికి ముఖ్యమైన కారణం నా మొదటి సినిమా నీకోసం నిర్మాత గంటా శ్రీనివాస్ గారు. ఆయన ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ హియర్. సార్, ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ప్రొడక్షన్కి సంబంధించిన అందరికీ మంచి డబ్బులు రావాలి, పెద్ద హిట్ అవ్వాలి. సంజీవ్ గారికి ఇంకా చాలా సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ పరిచయం అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి కూడా పేరు పేరున అందరికీ అభినందిస్తున్నా. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. అలాగే లిరిక్ రైటర్స్ కూడా, అందరి టెక్నీషియన్స్ కూడా గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఒక ప్రొడక్షన్ జాయింట్ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోవటానికి కారణం మా మిత్రుడు గంటా శ్రీనివాస్. రియల్లీ వెరీ 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 హైలీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ప్రొడ్యూసర్ అండ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. తన నిర్మాణ సారథ్యం అనేటువంటిది ఎంత గొప్పగా ఈ సినిమాని డ్రైవ్ చేసిందో ప్రతి ఫ్రేమ్లో కూడా కనిపిస్తుంది. రియల్లీ గంట ఇంత గొప్పగా ఈ టీమును లీడ్ చేసినందుకు రియల్లీ కంగ్రాచులేషన్స్. నీ సామర్థ్యం, నీ ఇవన్నీ చెప్పకపోతే తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నన్ను హెచ్చరించాడు కాబట్టి చెప్తున్నాను. అలాగే అవతల గుర్రు గుర్రుని చూస్తున్నాడు మా భారతీ బాబు, మా డార్లింగ్. అద్భుతమైన రైటర్, దాదాపు 1200 పైగా సాంగ్స్ రాసినటువంటి గొప్ప లిరిక్ రైటర్ తను. వండర్ఫుల్. ఇని 3800 అంట, సారీ మళ్ళీ లెక్క తప్పు చెప్పినందుకు కూడా తేవ. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే హీరో, ఈజ్ లుకింగ్ వెరీ వెరీ హ్యాండ్సమ్ అండ్ సినిమాలో చాలా బాగున్నాడు. అలాగే ఎంటైర్ యూనిట్ సమ్మిట గాంధీ గారు, మీరందరికీ కూడాను నా హృదయపూర్వక అభినందనలు. పాపం ఎప్పటి నుంచో తను తెలిసి నాకు, ప్రతిసారి ఒక యుద్ధం చేస్తూ ఉంటాడు సినిమాతో. ఈ సినిమా మేకింగ్ అది చూసిన తర్వాత చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టుగా అనిపించింది, చాలా కష్టపడినట్టుగా అనిపించింది. నా కష్టం అంతా ఆ మేకింగ్ వీడియోలో చూసినప్పుడు భలే అనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ చిత్ర నిర్మాతలకి ఈ సినిమా ద్వారా మంచి డబ్బులు రావాలి, ఇలాంటి ఇంకెన్నో సినిమాలు వాళ్ళు చేయగలగాలి. ఈ సాంప్రదాయం జనరల్గా ఇప్పుడు బాంబేలో ఉంది హిందీలో. ఇప్పుడు ఆష్కి ఇలాంటి పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమాలు కూడా 5 మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసినాయి. ఇది అది బాంబేలో చాలా చాలా సంవత్సరాలు జరుగుతుంది. అది తెలుగులో చాలా తక్కువ సాంప్రదాయం. అది నేను కూడా చాలాసార్లు మా వాళ్ళతో అంటుంటాను, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ చేయించండి, డెఫినెట్గా ది బెస్ట్ వస్తాయి 5 పాటలు ఒక్కొక్కసారి. అలాంటి ఈ సినిమాకి ప్రయోగం చేసినందుకు మనస్ఫూర్తిగా నేను దర్శకుడిని నిర్మాతలందరినీ అభినందిస్తాను. అండ్ హీరో కూడా చాలా బాగా చేశాడు, అబ్బాయి స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంటుంది. అండ్ మా లక్ష్మి, తను ఉంటుంది అనుకున్నాను, ఎలా తను లేరు. లక్ష్మి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అలాగే వారం రోజుల నుంచి ఆదిపర్వం ఆడియో ఫంక్షన్ గురించి ప్రతి గంటకు రిమైండ్ చేసిన గంటా శ్రీనివాస్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయనకి గంటకు ఇంటి పేరు నిలబెట్టుకున్నారు, ప్రతి గంటకే రిమైండ్ చేశారు అన్నమాట. సో అండ్ మా కొలీగ్స్ అందరినీ నేను చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరితో ఇవాళ. అండ్ మా సురేష్ వెనక నిలిచున్నాడు, మౌనంగా ఎదగమని అనే పాటకి అంత ఇలా నిలిచున్నాడు. మిగతా సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రఘు.